ఈ మొత్తం స్కామ్ను అర్థం చేసుకోవాలంటే రెండు భాగాలుగా మీకు చెప్పాలి. మొదటి భాగం ఏంటి అంటే 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు ఏవైతున్నాయో దాని వెనకాల జరిగింది దాదాపుగా 700 నుంచి 750 కోట్ల స్కాము. ఒకవైపు 35 లక్షల టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు, అది మొదటి స్కామ్. రెండవది మధ్యాహ్న భోజన పథకం కోసం పిల్లలు తినే మధ్యాహ్న భోజనం బళ్ళల్లో, దానికోసం 2 లక్షల 20 వేల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కొనుగోళ్ల పేరిట జరిగింది రెండవ స్కామ్. దాని విలువ 300 కోట్లు. రెండు కలిపితే 1011 కోట్ల కుంభకోణం, 1100 కోట్ల కుంభకోణానికి తెరలేపింది కాంగ్రెస్ సర్కార్. ఒక మాట మొదటి స్కామ్ గురించి, 700 కోట్ల కుంభకోణం గురించి మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మిల్లర్ల దగ్గర 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఏదైతే సేకరించినామో మా ప్రభుత్వం ఉన్నప్పుడు, దాన్ని విక్రయించేందుకు 3 నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గ్లోబల్ టెండర్ల కహానికి తెరలేపింది. ఇది మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 7000 కోట్ల విలువ చేసే ధాన్యం నిల్వల మీద ఈ ప్రభుత్వం కన్నేసింది. అధికారంలోకి వచ్చి 50 రోజులు కాకముందే ఈ దోపిడీకి తెరలేపి జనవరి 25 నాడు కమిటీ వేసి, కమిటీ వేసేది జనవరి 25, మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ఇచ్చేది అదే రోజు, టెండర్లు పిలవడం కూడా అదే రోజు. ఎంత వేగంగా, ఎంత వాయు వేగంగా, జెట్ స్పీడ్తో ఏ పని కాదు ప్రభుత్వంలో. నెలకు 2500 మైళ్ళకి ఇవ్వడానికి టైం లేదు, ఇంత వేగం కనబడదు. 4000 పెద్ద మనుషులకు ఇవ్వడానికి ఆసరా పెన్షన్లు కనబడదు. రైతులకు రుణమాఫీ చేయడానికి ఈ స్పీడ్ లేదు. కానీ ఈ గ్లోబల్ టెండర్ల కోసం మాత్రం జనవరి 25 రోజే కమిటీ, జనవరి 25 రోజే గైడ్ లైన్స్, జనవరి 25 రోజే అదేవిధంగా టెండర్లు కూడా వెంటనే పిలిచినారు.